చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ బీమా కోసం 5.8 లక్షల మందిని అర్హులుగా గుర్తించడం జరిగిందని, బ్యాంకర్ల వద్ద నుండి వీలైనంత తొందరలో దీనిని పూర్తి చేస్తామని జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ బీమాకు సంబంధించి టెలికాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాలకు చెందిన జాయింట్ కలెక్టర్లు మరియు డిఆర్డీఏ పీడీలతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత సంవత్సరం వైఎస్ఆర్ బీమా కింద 260 కోట్లు చెల్లించడం జరిగిందని, ఈ నెల ఆఖరి లోపల లబ్ధిదారులను గుర్తించాలని, అందుకు బ్యాంకర్లు కూడా సహకరించాలని ఆయన అన్నారు. ఆలస్యం చేయటం వలన లబ్ధిదారులకు ఇబ్బంది కలుగుతుందని, ప్రధానంగా ఈ కార్యక్రమంలో లబ్ధిదారులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, ఈ పథకంలో 1.17 కోట్ల మంది లబ్ధిదారులుగా గుర్తించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలోని 45 బ్యాంకులకు చెందిన 6,000 బ్రాంచెస్లో ఈ పథకానికి చెందిన లబ్ధిదారుల డేటాను అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఇంకా సుమారుగా 50 లక్షల మందికి ఎన్రోల్ చేయాలంటే డైలీ 2 అవర్స్ బ్యాంకర్స్ కేటాయిస్తే, సో నా రిక్వెస్ట్ ఏముందంటే 12 గంటల నుంచి 2 o'clock వరకు స్పెషల్ ప్రమిషన్ ఫ్రమ్ ది పోలీస్ వి విల్ అరేంజ్ ది ప్రాసెస్ ఫర్ దెమ్, బట్ ప్లీజ్ టెల్ వాట్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ అండ్ వై యు ఆర్ నాట్, బికాస్ ఆల్ కోవిడ్ ప్రికాషన్స్ వి ఆర్ విల్లింగ్ టు టేక్ వాట్ ఎవర్ యు సే, బట్ అట్ ఎనీ కాస్ట్ వి వాంట్ దట్ దిస్ లెఫ్ట్ ఓవర్ బెనిఫిషియరీస్ ఫ్రమ్ సర్ఫ్ సైడ్ బీమా మిత్రాస్ వి వాంట్ టు ఇన్వాల్వ్ ఫుల్లీ ఇన్ దట్ and we will see that at least because there are 7000 branches anukondi galigithe daily enrollment roughly 2 lakhs marukom cheyagalutam, so 2 lakhalu kuda manam cheseste ok chaala manchi achievement avutadi adi nenu bhavisthunanu, so my request will be bankers particularly and why they are not doing it and how we should facilitate so that they will